సితారనాదముతో క్రీస్తుని వేడగరా రండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట వింటాడని నా స్వామికి. తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరా రండి. ఇద్దరు పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పాస్కాయత్త కాల 4వ వారంలోని గురువారంలో మనం దైవార్చనను చేస్తూ ఉన్నాము. దేవుని యొక్క పవిత్రమైనటువంటి వాక్కులను ఆలకిస్తూ ఉన్నాము. దేవుని యొక్క శరీర రక్తాలతో పోషణ చెందుతూ ఉన్నాము. ఇంతటి మహద్భాగ్యానికి నోచుకొనినటువంటి మనందరము ఆ దేవునికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలను చెల్లిస్తూ ఈ పాస్కాయత్త కాలంలో ఆయన యొక్క శ్రమలలో, పాటులలో, బాధలలో మన శక్తి వంచనకు లేకుండా పాటుపడేటువంటి దానికి కావలసిన శక్తిని ప్రభువు దయచేయమని ఈ దివ్య పూజలో మనందరం ప్రార్థన చేసుకుందాం. ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజను ఈ తలంపులతో యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి తప్పులను ఒప్పుకొని ప్రభు మన్నింపు వేడుకుందాం. పరితపించు హృదయాలను ఓదార్చ పంపబడిన ఏలిన వారా దయచూపండి. పాపులను పిలువవచ్చిన క్రీస్తువా దయచూపండి. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుండి అన్న ఏలిన వారా దయచూపండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమెన్. ప్రార్థించుదము.
అనంత కరుణాసాగరులకు ఓ సర్వేశ్వర, మీ కరుణకై దీనతతో ప్రార్థించుచున్నాము. పశ్చాత్తాపం ద్వారా శుద్ధి నొందిన మీ దాసులు పుణ్యక్రియలను సాధించునట్లు మీ కట్టడల ఆచరణ యందు స్థిరపడి తుదకు పాస్కా మహోత్సవములు చేసుకొనున్నట్లు మీ కృపను మాకు ప్రసాదించమని మేము బ్రతిమాలుకొనుచున్నాం. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. మొదటి పట్టణము నిర్గమాకాండము 32:7-14. ఆ దినములలో ప్రభువు మోషేతో, నీవు వెంటనే కొండకు దిగిపొమ్ము. నీవు ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన ప్రజలు మతభ్రష్టులైరి, వారు కన్ను మూసి తెరిచినంతలో నా ఆజ్ఞ మీరిరి. పోత దూడను ఒక దానిని తయారు చేసుకొని దానిని బలులతో ఆరాధించిరి. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి మిమ్ము తోడ్కొని వచ్చిన దేవర ఇతడేనని పలికిరి. ఈ ప్రజల తీరు నాకు తెలియను, వీరికి తలబిరుసు ఎక్కువ. నీవు నాకు అడ్డు రావలదు, నా కోపము గణగణం వండి వారిని బుగ్గు చేయును. కానీ నీ నుండి నేనొక మహాజాతిని పుట్టింతునని అనిను. కానీ మోషే తన ప్రభువైన దేవునికి మొరపెట్టి, ప్రభు, నీ కోపాగ్ని ఈ ప్రజల మీద రంగొల్కునేలా నీవు మహాశక్తి సామర్థ్యములతో ఈ ప్రజను ఐగుప్తు నుండి తరలించుకొని రాలేదా? 50 ఇస్రాయేలు ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చినది మోసముతో వారిని కొండలలో మట్టు పెట్టి అడపొడ కానరాకుండా చేయటే కదా అని ఐగుప్తులు ఆడిపోసుకోరా? కనుక నీ కోపాగ్నిని అరికొట్టుము, ఈ ప్రజలను నాశనము చేయవలయనను తలంపు వీడుము. నీ సేవకులకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను మరిచితివా? నేను మీ సంతతిని ఆకాశ నక్షత్రం వలె లెక్కకందుకున్నట్లు చేసేదను. నేను మాట ఇచ్చినట్లే ఈ గడ్డినంతటిని మీ సంతతి వశము కావింతును. ఇది వారికి శాశ్వతమగు, భుక్తిమగును అని నీ పేరు మీదగానే నీవు వాగ్దానము చేయలేదా అని మనవి చేసెను. కనుక ప్రభువు తన తలపు మార్చుకొని అతడు ఇశ్రాయేలుకు తలపెట్టిన కీడు విరమించుకొని. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కీర్తింతును నీ నామము, కీర్తింతు
కీర్తనలు నీ నామము నానింతును ప్రార్థింతును ధ్యానింతును ప్రార్థింతును ధ్యానింతును ప్రార్థింతును ధ్యానింతును ప్రార్థింతును రేయి అయినా పగలు అయినా రేయి అయినా పగలు అయినా కీర్తింతు దేవా నీ నామము కీర్తింతు దేవా నీ నామము ధ్యానింతును ప్రార్థింతును ధ్యానింతును ప్రార్థింతును ఏలినవారు మీతో ఉందురుగాక మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ఏలినవారా మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము 31వ వచనము నుండి 47వ వచనం వరకు. ఆ కాలంలో యేసు యూదులతో ఇట్లు పలికెను, నాకు నేను సాక్ష్యము పలికినచో నా సాక్ష్యము చెల్లనేరదు. నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చువాడు మరి ఒకడు ఉన్నాడు, ఆయన సాక్ష్యము సత్యము అని నేను ఎరుగుదును. మీరు యోహానును అడుగుటకు కొందరిని పంపెత్రి, అతడు సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చెను. నాకు మనుష్యుని సాక్ష్యముతో పనిలేదు, కానీ మీరు రక్షింపబడుటకై నేను ఇట్లు చెప్పుచున్నాను. యోహాను కాంతితో వెలుగుచున్న దీపము వలె ఉండెను. అతని వెలుగులో కొంతకాలము ఆనందంతో గడుపుటకు ఇష్టపడితిరి, కానీ నాకు గల సాక్ష్యము అతడు ఇచ్చిన సాక్ష్యము కంటే గొప్పది. అది ఏమనా, నేను చేయు క్రియలు, నా తండ్రి నాకు చేయనిచ్చిన పనులు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు తండ్రియే నన్ను పంపినని నిరూపించుచున్నవి. నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చుచున్నాడు. మీరు ఎన్నడూ ఆయన స్వరమును వినలేదు, ఆయన రూపమును చూడలేదు, ఆయన పంపిన వాణిని మీరు విశ్వసింపరు, కనుక ఆయన వాక్కు మీ యందు నిలిచి ఉండలేదు. నిత్య జీవము ఇచ్చునని మీరు భావించు లేఖనములను పరిశీలింపుడు, అవియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. ఆయనను మీరు జీవమును పొందుటకు నా యద్దకు వచ్చుటకు ఇచ్చగింపరు. నేను మనుష్యుల సాక్ష్యమును ఆశించువాడను కాను, నేను మిమ్ము ఎరుగుదును. దైవ ప్రేమ మీలో లేదు, నేను నా తండ్రి పేరట వచ్చి ఉన్నాను, కానీ మీరు నన్ను అంగీకరింపరు. ఎవడైనను తనంతటా తాను వచ్చినచో అతనిని మీరు అంగీకరించెదరు. ఏకైక దేవుని నుండి వచ్చు కీర్తిని కాక ఒండొరుల పొగడ్తలను ఆశించు మీరు నన్ను ఎట్లు విశ్వసింపగలరు? తండ్రి యొద్ద నేను మీపై దోషారోపణ చేసేదనని మీరు భావింపవలదు. మీరు నమ్ముకొనిన మోషే మీపై దోషారోపణ చేయును. మీరు నిజముగా మోషేను నమ్మి ఉండిన ఎడల నన్నును నమ్మి ఉండెడివారే. ఏలైనా ఆయన నన్ను గూర్చి వ్రాసి ఉన్నాడు, అతడు వ్రాసిన దానిని మీరు నమ్మినచో నా మాటలను, అతడు వ్రాసిన దానిని మీరు నమ్మనిచో నా మాటలను ఎట్లు నమ్మెదరు?
ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధనల ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. మనము కన్నులు విప్పి చూస్తే ఆయన యొక్క శక్తి, ఆయన ప్రేమకు ఉన్నటువంటి సాక్ష్యం యొక్క ఆధారాలు మనకు కనిపిస్తాయి. మన దృష్టిని కేంద్రీకరించి ఆయన యొక్క శక్తికి సంబంధించిన, ఆయన ప్రేమకు సంబంధించిన ఆధారాలను చూడగలిగితే మనకు అవి కనిపిస్తాయి. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకరోజు ఒక యుక్త వయస్కుడైనటువంటి వ్యక్తి తన విశ్వాసానికి సంబంధించినటువంటి కొన్ని అనుమానాలతో సతమతమవుతూ పోరాడుతూ ఉన్నాడు. క్రైస్తవ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి, దేవుని ఎప్పుడు నమ్మినటువంటి వాడు. అతను వయస్సులో పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ ఇతరుల తన వయస్సుకు సంబంధించినటువంటి వారితో అతను పెద్దవాడవుతున్నటువంటి సమయంలో బైబిల్ను గురించి, దేవుని యొక్క ఉనికిని గురించి తనలో తనకు తెలియకుండా అనేకమైనటువంటి అనుమానాలు రేకెత్తటం మొదలుపెట్టాయి. ఒకరోజు ఈ వ్యక్తి, యువకుడైనటువంటి ఈ వ్యక్తి, ఒక వయస్సు ఉడికినటువంటి, వయసులో పెద్దవాడైనటువంటి ఒక గురువును సంప్రదించి తనలో ఉన్నటువంటి ఈ అనుమానాలను నివృత్తి చేయమన్నాడు. దేవుని గురించి తనకున్న అనుమానం, దేవుని ఉనికి గురించి తనకున్న అనుమానం, క్రైస్తవత్వం మీద తనకున్నటువంటి విశ్వాసము, ఇలాగా తనను ప్రతిరోజు తొలుస్తూ ఉన్నటువంటి అనుమానాల నుంచి నన్ను విడుదల చేయమని చెప్పి ఆ వయస్సు మళ్ళినటువంటి గురువును అతను అడిగి సంప్రదించుతూ వచ్చాడు. అలాగా తన అనుమానాలను నివృత్తి చేయమని, తన విశ్వాసానికి, తన దేవునికి, ఆ దేవుని యొక్క ఉనికికి సంబంధించినటువంటి తనకు ఉన్నటువంటి అనుమానాలను తొలగించమని, పరిష్కరించమని అడిగినటువంటి ఆ వ్యక్తికి ఈ గురువు ఈ విధంగా ఒక కథను చెప్పటం మొదలుపెట్టాడు. ఒకరోజు ఒక వ్యక్తి సముద్ర తీరంలో నడుస్తూ ఉన్నాడు. అలా నడుస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఆ తీరంలో తను నడుస్తూ ఉన్నటువంటి తరుణంలో ఇసుకతో చేయబడినటువంటి అందమైనటువంటి ఒక ఇల్లు కనిపించింది. ఇసుకతో చేయబడినటువంటి ఒక గూడు కనిపించింది, కుటీరము లాంటి గూడు కనిపించింది. అది చూడడానికి ఎంతో అందంగా ఉంది, ఎంతో ఆకర్షణీయంగా ఉంది. చూస్తేనే ఆశ్చర్య పొందేటువంటి విధంగా అది తయారు చేయబడింది. ఆ తయారు చేయబడినటువంటి ఆ కుటీరానికి, ఇసుకతో చేయబడినటువంటి ఆ ఇంటిని చూస్తూ ఉంటే దానికి ఏర్పాటు చేయబడినటువంటి పెద్ద పెద్ద గోపురాలు, వానికి ఉన్నటువంటి పెద్ద పెద్ద స్తంభాలు, ఇవన్నీ చూస్తే అతను తన కళ్ళను తానే నమ్మనటువంటి విధంగా ఇది నిజమా అన్నట్లుగా దాని వంకే దృష్టి మరల్చకుండా చూస్తూ ఉన్నాడు. ఈ విధంగా చూస్తూ ఉన్నటువంటి ఆ మనిషి ఆశ్చర్యానికి గురవుతూ వచ్చాడు. ఇదేమిటి, ఇంత అందంగా, ఇంత సుందరంగా, ఇంత శోభాయమానంగా ఈ ఇసుకతో చేయబడినటువంటి ఈ ఇల్లు ఇలా ఎలా చేయబడింది, ఎవరు చేస్తుంటారు, ఇంత అందంగా చేయడం మానవులకు సాధ్యమేనా అన్నటువంటి విధంగా ఆ వ్యక్తి దాని వంక చూస్తూ ఉన్నాడు, ఆశ్చర్యపోతూ ఉన్నాడు. అప్పుడు అతనికి ఒక చిన్న బాలిక కనిపించింది. ఆమెను ఆ వ్యక్తి
అడగటం మొదలుపెట్టాడు. ఆమె గనక ఆ ఇంటిని తయారు చేసిందేమోనని అలా అడిగినప్పుడు ఆ చిన్న అమ్మాయి నవ్వుతూ ఇది నేనే చేశాను అని చెప్పి ఆ వ్యక్తికి సమాధానమిస్తుంది. ఇది ఈ అమ్మాయి చేసిందా, నిజమేనా ఈ అమ్మాయి చెప్పేటువంటిది అనేటువంటి ఒక నమ్మ సఖ్యము కానటువంటి నిజాన్ని నమ్మాలా వద్దా అనేటువంటి విధంగా ఉన్నాడు ఆ వ్యక్తి. ఇది నిజంగా నువ్వే చేసావా, నీకు నువ్వుగా దీనిని ఇంతగా ఇంత అందంగా తయారు చేసావా అని అతను అడిగాడు. ఆమె తల ఊపింది, ఆ పిల్ల తల ఊపింది, అవును నేనే చేశాను కానీ మా నాన్న సహాయంతో దీనిని తయారు చేశాను అని చెప్పి ఆ వ్యక్తికి ఈ చిన్నమ్మాయి సమాధానం చెప్పింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏ విధంగానైతే ఈ చిన్న బాలిక ఈ సముద్ర తీరంలో తయారు చేసినటువంటి ఇసుకతో చేయబడిన ఆ చిన్న కుటీరం ఏ విధంగా అమ్మాయి తయారు చేసిందో, మనము కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా తండ్రి అయినటువంటి దేవుని సహాయంతో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలను మనం చేయగలం, గొప్ప గొప్ప పనులను మనం చేయగలం, గొప్ప గొప్ప విషయాలకు వస్తువులకు రూపకల్పన చేయగలిగినటువంటి శక్తిమంతులంగా మనం కూడా ఉంటాము అని గుర్తు చేసుకోవాలి. ఈ విధంగా మన కళ్ళ ముందు కనిపించేటువంటి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలు, కార్యాలు, పనులు, వస్తువులు ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క శక్తికి సాక్ష్యాలుగా ఉంటూ ఉన్నాయి. అందువలన మన కన్నులను విప్పి దేవుని శక్తికి సంబంధించి, ఆయన ప్రేమకు సంబంధించినటువంటి ఆధారాలను మనం చూడాలి. కాబట్టి మనం కళ్ళు మూసుకుంటే ఇవన్నీ మనకు కనిపించవు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇవన్నీ మనం చూడగలడానికి సాధ్యం కానటువంటివి. ఈ యుక్త వయస్సు కలిగినటువంటి వాడు ఈ గురువు చెప్పినటువంటి మాటలను విన్న తరువాత నిదానంగా ఇది నిజమే అని, దేవుని యొక్క ఉనికికి, దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క శక్తికి ఆధారాలు మన కళ్ళ ముందు మన చుట్టూ కనిపించేవి నిజము అని, ఇవే సాక్ష్యాలు అని ఆ వ్యక్తి చిన్నగా తన అనుమానాల కుటీరం నుంచి బయటకు రావటం మొదలుపెట్టాడు. అనుమానపు తెరలన్నింటినీ చుచ్చుకొని బయటికి రావటం మొదలుపెట్టాడు. ఆ విధంగా దేవునిలో తన యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని పెంపొందించుకొనటం మొదలుపెట్టాడు. ఈ తన చుట్టూ ఉన్నటువంటి ఈ లోకాన్ని ఎంతో అందంగా ఉన్నది అని చూడగలగటం మొదలుపెట్టాడు. దేవుడు మన జీవితంలో ఏ విధంగా పనిచేస్తున్నాడో దానిని ఆ వ్యక్తి చూడటం అనేటువంటిది తన ఆత్మీయ నేత్రాలను విప్పి తెలుసుకొనటం మొదలుపెట్టాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చిన్నగా తనకు ఉన్నటువంటి అనుమానాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆవిరైపోవటం, తనను వీడిపోవటం, తనలో ఉన్నటువంటి భయాలన్నీ తొలగిపోవడం మొదలుపెట్టినాయి. ఈ కథ ఏదైతే ఇప్పుడు మనం ఆలకిస్తూ ఉన్నామో, ఇది ఈనాటి సువిశేషాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యోహాను గారు వ్రాసినటువంటి సువిశేషం 5వ అధ్యాయము 31 నుంచి 47 వచనాలలో ఈరోజు మనము చూసినట్లయితే ఆకర్షణీయమైనటువంటి ఒక చక్కని సువిశేష భాగం ఈనాడు సువార్తీకుడైనటువంటి యోహాను గారు మనకు అందిస్తున్నాడు. ఈ సువిశేషంలో యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతకు, యేసు ప్రభు యొక్క ఉనికికి ఆధారం ఈ సువిశేషంలో మనకు చక్కగా కనిపిస్తూ ఉంది. ఆయన దేవుని కుమారుడని,
మనకు సరిపోయినన్ని ఆధారాలను ఈ సువిశేషం మనకి ఈనాడు అందిస్తుంది. ఈ సువిశేషం మొత్తంలో కూడా ఈ భాగం, ఈ 5వ అధ్యాయం 31 నుంచి 47 వచనాలు ప్రధానమైనటువంటి భాగంగా ఉంటున్నాయి. యేసు ప్రభుని యొక్క ఉనికిని చెప్పడానికి, ఆయన ప్రత్యక్షతను గురించి మాట్లాడడానికి, ఆయన నిజంగా దేవుని కుమారుడని చెప్పడానికి మాత్రమే ఇవి ఆధారాలు కాదు. కానీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆనాటి మత పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు, నాయకులైనటువంటి వారి యొక్క అనుమానపు తెరలన్నింటినీ కూడా చీల్చి చెండాడడానికి ఈ సువిశేష భాగం అనేటువంటిది, వారి యొక్క అనుమానాలు ఎంత దారుణంగా ఉంటాయా అని వారి కనబడుతున్నటువంటి దేవుని యొక్క సత్యాలను చూడలేనటువంటి వారి అంధత్వానికి ఒక దర్పణముగా ఈ సువిశేషం మనకు ఈనాడు దర్శనమిస్తూ ఉన్నది అని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి యేసు ప్రభు తను నిజముగా దేవుని కుమారుడని, తన ప్రత్యక్షతకు నిజమైనటువంటి ఆధారాలు, ఉనికికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆధారాలని ఈరోజు మనకు అందించేటువంటి ప్రయత్నం ఈ సువిశేషంలో పవిత్ర గ్రంథం అంతటా కూడా మనకు వెదికితే కనబడుతూ ఉంటాయి. దాంట్లో ఆయన నిజంగా దేవుని కుమారుడని చెప్పడానికి ఒక సాక్ష్యం బప్తిస్మ యోహాను పలికినటువంటి మాటలు, ఆయన సిద్ధం చేసినటువంటి మార్గాలు, ప్రజలను పశ్చాత్తాపడండి దేవుని కుమారుడు రాబోతున్నాడని చెప్పినటువంటి హితబోధలే యేసు ప్రభు నిజంగా దేవుని కుమారుడని, ఆయన ఉనికికి, ఆయన ప్రత్యక్షతకు అది ఒక సాక్ష్యముగా నిలుస్తూ ఉన్నది అని ఈనాడు మనం గుర్తు చేసుకోవాలి. అంత మాత్రమే కాకుండా యేసు ప్రభు సాక్షాత్తు తన జీవితంలో చేసినటువంటి అనేకమైనటువంటి పనులు, దేవుడే సాక్షాత్తుగా తను నిజముగా దేవుని కుమారుడని ఆకాశంలో వాణి కూడా వినిపించింది, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకించండి అని. బప్తిస్మ యోహాను దేవుని యొక్క వాణి, పవిత్రాత్మ రూపంలో యోర్ధాను నదిలో యేసు ప్రభు బప్తిస్మ యోహాను దగ్గర జ్ఞానస్నానం పొందుతున్నప్పుడు పవిత్రాత్మ ఆయన మీద పౌర రూపంలోనికి దిగిరావడం, కొన్ని మచ్చు తునకలైనటువంటివి ఆయన నిజంగా దేవుడని చెప్పడానికి ఉన్న కొన్ని ఉదాహరణలు. ఈయన దేవుని గొర్రెపిల్ల అని కూడా బప్తిస్మ యోహాను చెప్పాడు. లోకము యొక్క పాపములను మోసుకొని పోనున్నటువంటి దేవుని గొర్రెపిల్ల అని చెప్పినటువంటిది కూడా మరొక సాక్ష్యంగా ఈరోజు మనం గుర్తు చేసుకున్నాము. కాబట్టి ఆయన సొంత పనులు, ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆయన యొక్క ప్రత్యక్షతకు, ఆయన యొక్క ఉనికికి ఈ లోకంలో ఆయన దేవుని కుమారుడని చెప్పడానికి ఉన్నటువంటి కొన్ని ఆధారాలని ఈనాడు మనం గుర్తు చేసుకోవాలి. నిజంగా యేసు ప్రభు తన యొక్క శ్రోతలకు ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. ఆయన పనులు, ఆయన చేసినటువంటి కార్యాలు, దేవుడు తనను నిజంగా ఈ లోకానికి పంపించాడని చెప్పడానికి ఉన్నటువంటి ఉదాహరణలుగా ఉన్నాయని కూడా ఆయన చెబుతూ ఉన్నాడు. ఇవన్నీ చేయడానికి దేవుడే తనకు శక్తినిచ్చాడని ప్రభువు పలుకుతూ ఉన్నాడు. వీటన్నిటికీ కూడా దేవుడే సాక్ష్యము అని ఆయన ఈరోజు గుర్తు చేస్తూ ఈనాటి సువిశేషంలోని 37వ వచనంలో మనం చూస్తే ఆయనే స్వయాన తనను ఈ లోకానికి పంపించాడని సాక్ష్యం తన తండ్రి మాటల నుంచే వారికి దొరుకుతూ ఉన్నది అని కూడా చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు గురించి తండ్రి వాణి పలికినటువంటి ఆ సాక్ష్యమే నిజమైనటువంటి శక్తివంతమైనటువంటి సాక్ష్యముగా నిలుస్తూ ఉంది. ఆయన ప్రత్యక్షత అనేటువంటిది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తనకు తానుగా తన ఉనికిని తనకు తానుగా సృష్టించుకొనడమే కాకుండా
దేవుడే దానికి సాక్ష్యంగా ఇది నిజంగా దేవుడు తన తరపున ఇచ్చినటువంటి సాక్ష్యము అని కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇన్ని శక్తివంతమైనటువంటి ఆధారాలు ఉన్నా సాక్ష్యాలు ఉన్నా ఈయన యేసు దేవుని కుమారుడని చెప్పడానికి సంబంధించి అనేకమైనటువంటి ఈ గుర్తులు ఉన్నా కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చాలామంది ఇంకా ఆయన యందు విశ్వాసాన్ని వ్యక్తం చేయలేకపోయారు, ఆయనను నమ్మలేకపోయారు. ఆయన ఈ విధంగా దేవుని కుమారుడని వారు నమ్మకపోవడానికి కారణం వారి హృదయాలు దేవుని మీద లగ్నం కాకపోవడమే. దేవుని యొక్క సత్యాలను వాళ్ళు నమ్మకపోవడమే. ఈ విధంగా వాళ్ళ హృదయాలు మూసుకుపోయి ఉండటమే. ఈ సువిశేష భాగంలో మరొక సవాలుతో కూడినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ ప్రభువును ఆలకిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి యొక్క హృదయాలను పరిశీలించుకొనడానికి ఏమాత్రము ఇష్టత చూపించకపోవడం మరొక విషయంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ సువిశేషాన్ని ఈ విధంగా మనం ధ్యానించుకుంటూ ముందుకు పోయితే ఈనాటి ఈ సువిశేష భాగం మనకి యేసు ప్రభువుకు సంబంధించినటువంటి సాక్ష్యానికి, గుర్తుకి, ఉనికికి, ప్రత్యక్షతకు ఇది ఒక ఉదాహరణగా, శక్తివంతమైనటువంటి ఉదాహరణగా మనకు కనిపిస్తూ ఉంది. మన యొక్క విశ్వాసాన్ని ఆయన యందు నిలుపుకొనడానికి ఈనాడు ఈ సువిశేషంలో మనకు దొరికేటువంటి ఈ సాక్ష్యాలు మనకి పరిపూర్ణంగా ఏమాత్రం కొరత లేకుండా సరిపోతాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు, ఈ సువిశేషం ఈరోజు మన హృదయాలను ఒక్కసారి పరిశీలించుకొనమని మనలను హెచ్చరిస్తూ ఉన్నాయి. దేవుడు నిజముగా యేసు ప్రభు ఆయన చేత పంపించబడ్డాడు అని చెప్పడానికి ఉన్నటువంటి ఈ మన చుట్టూ జరుగుతూ ఉన్నటువంటి అనేక దైవీకమైనటువంటి కార్యాలు ఆయన నిజంగా దేవుని కుమారుడని చెప్పడానికి సాక్ష్యంగా ఉంటూ ఉన్నాయని ఈనాడు మనం గుర్తు చేసుకోవాలి. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో మనందరము ఇతరులు చెప్పేటువంటి సాక్ష్యాలకు ఇచ్చినంత ప్రాధాన్యత దేవుని గురించి దేవుడిచ్చేటువంటి మన చుట్టూ జరిగేటువంటి అనేకమైనటువంటి మానవాతీతమైన కార్యాలను ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క శక్తికి ఆధారాలని గుర్తు చేసుకొని ఆ దేవుని మనము రాతి గుండెలలాగా మన హృదయాలను మార్చుకొనకుండా మాంసపు ముద్దలలాగా వాటిని తయారు చేసుకొని ఆ దేవుని యొక్క శక్తిని, ఆయన ప్రేమను తెలుసుకొనడానికి ఇవి ఉదాహరణలు అని మనం గుర్తించేటువంటి విధంగా మనకు దేవుడు సహాయం చేయమని మనందరం ప్రార్థన చేసుకుండాలి. ఈ పాస్కాయత్త కాలంలో మనందరికీ వరాన్ని దయచేయమని దేవుని ఈ దివ్య పూజలో భక్తియుతంగా ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్ములను దండిగా దీవించునుగాక. ఆమెన్.
సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తిగల అపితేయన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లు ప్రార్థించండి. ఏలిన వారు వారి నామస్తుతి మహిమల కొరకును, మన యొక్కయు వారి సత్య తీర్సభ యొక్కయు ప్రయోజనం కొరకు మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఆమె. విశ్వమును సృష్టించి పాలించు ఓ సర్వేశ్వర, ఈ బలులను దయతో స్వీకరింపుమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. తద్వారా ఇవి మా జీవిత విధానములందు మార్పునకును యావత్ ప్రపంచ రక్షణమునకును ఉపకరించునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ఏలినవారు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ఏలినవారి వైపు త్రిప్పి అన్నాము. మన దేవుడైన ఏలినవారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలినవార పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. మీరు మీ పుత్రుల మనస్సులను శుద్ధి చేయ నిమిత్తము సముచితమగు రక్షణాయుత కాలమును నియమించితిరి. దీని యందు మేము పనికి మారిన హృదయ కోరికల నుండి విడుదల చెంది లౌకిక వ్యవహారములలో చిక్కుకొని ఉన్నను స్వర్గీయ కోరికలనే సాధించగలుగుచున్నాము. ఆ కారణమున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము మీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ఏలిన వారి నామమును వేంచేసడి వారు ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమున హోసాన్న. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలినవారా, నా సర్వేశ్వర, మా పాపముల కొరకు శ్లేవ మీద కొట్టబడిన జేసునాథుని దివ్య శరీరమా, సాష్టాంగముగా పడి మేము ఆరాధించుచున్నాము స్వామి. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలినవారా, నా సర్వేశ్వర, మా పాపముల కొరకు శ్లీవలో చిందబోసిన జేసునాథుని దివ్య రక్తమ, సాష్టాంగముగా పడి మేము ఆరాధించుచున్నాము స్వామి. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటిదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందము. కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రలనగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఏలినవార, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ పాప గారిని, మా భాగ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరికీ దయచూపుడు. దేవుని కన్యతల్లి మరియాంబతోను, పునీత అపోస్తలతోను, పునీత చిన్న తెరేసమ్మ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ,
మాకు నిత్య జీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థించుదము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా దప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ఏలిన వారు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురికాకుండునట్లు చేయుడు. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారం, మీదే మహిమ. సమాధానం మీకిచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ఏలిన వారైన యేసువ, మా పాపములను పాటించక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి వారా. ఆమెన్. ఏలిన వారి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానము తెలుపుకుందము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడి వారా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడి వారా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడి వారా, మాకు సమాధానం దయచండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి వారు. గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ఏలిన వారా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ ఆరోగ్యం పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవం మనం కాపాడు.
ప్రార్థించుదము. ఓ మా పరలోకపు తండ్రి, మేమిప్పుడు పుచ్చుకొనిన వరప్రసాదములు మమ్ము శుద్ధి చేయునుగాక. మీ దాసుల మగ మేము ఎల్లప్పుడు పాపమునకు దూరంగా ఉండునట్లు మీ కృపను మాకు అనుగ్రహింపుడు. ఈ విధమున పాపములకై దుఃఖించుచు మీ స్వర్గీయ ఔషధ సంపూర్ణ ఫలమును పొంది మేము ఆనందించగలుగుదముగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమెన్. ఏలినవారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ దీవించి కాపాడుతురుగాక, ఆమెన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Thank you.
ఇస్కారియాతు యోదాయను ఒక గాథకుడు శిష్యులలో ఇస్కారియాతు యోదాయను ఒక గాథకుడు.